करोना तो कुदेलैना चेनेत चेति वृत्तदारुल पैना प्रभुत्वानिकी पट्टिंपु लेदनी वेंटने चेति वृत्तुलकु करोना प्रभुत्वं वृत्तिगा 20,000 चेल्लिंचालनी बीसी राष्ट्र वर्किंग प्रेसिडेंट दासु सुरेश डिमांड चेशारु। సిరిసిల్లలో స్థానిక బీసీ నాయకులు రిక్కమల్ల మనోజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసు సురేష్ రాష్ట్రంలో కరోనా వల్ల నెలకొన్న చేతి వృత్తిదారుల పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు। కరోనా లాక్డౌన్ కారణంగా చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వీరికి ఆర్థికంగా చేయదనిచ్చి తెలంగాణ ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ సిరిసిల్ల కేంద్రంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కరోనాతో కుల వృత్తులు పూర్తిగా కుదేలైన సందర్భంలో ప్రతి కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్నామని దీక్షను జయప్రదం చేసి చేతి వృత్తులకు ప్రభుత్వ సాయం అందే వరకు పోరాడాలని దాసు సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ప్రతి ఈ కరోనా కష్టకాలంలో రెండు నెలల్లో కనీసం ఒక కుటుంబానికి 20,000 ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదని విన్నవించుకుంటూ అందరికీ భోజన ఉద్యమ వందన। మిత్రులందరికీ కూడా సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు రాష్ట్రంలో గాని దేశంలో గాని కరోనా రక్కసితో చేతి వృత్తులు చేనేత వ్యవస్థ పూర్తిగా కుదేలైనటువంటి సందర్భంలో రెక్కాడితే గాని దొక్కాడనటువంటి చేతి వృత్తుల వాళ్ళు చేనేత కార్మికులు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అతలాకుతలమై ఉన్నారు। ఒదికు చూస్తే గద్వాల ప్రాంతంలో గంజి తాగుతూ చేనేత కార్మికులు బతుకు నీడుస్తున్నారు। ఆలేరు లాంటి ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తూ భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం। అదేవిధంగా వేరే ప్రాంతాలైనటువంటి కోయిలగూడెం సిరిపురం పోచంపల్లి వరంగల్లోని కొత్త ఉద్యోగాలలో కొనసాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలలో కోత ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం। నియామకాలు ఎక్కడికి పోయినాయి? మీ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే మరోలా భావించకండి, ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు నిజామాబాద్ నుండి మీ యొక్క కూతురు అయినటువంటి కవిత గారిని వారికి సపోర్ట్ చేయకపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా మీరు తీసుకొని రావడానికి మరొక పదవి ఏర్పాటు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు। అదేవిధంగా వినోద్ కుమార్ గారిని కూడా ప్రజాక్షేత్రం లోపల ప్రజలు వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయని సందర్భంలో కూడా వారిని ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులు చేసి వారికి కూడా ఒక పదవి ఇచ్చింది। అంటే నిధులు మొత్తము మీ ఇంటికే, నియామకాలు మొత్తం మీ ఇంటికేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం। ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలు చేనేత వర్గం కానీ బీసీ వర్గాలు కానీ అవకాశాల పరంగా చాలా వెనుకబడినటువంటి విషయం మీ దృష్టికి రావట్లేదా? దయచేసి మీరు ఇవన్నీ విషయాలు కూడా ప్రశ్నలు తీసుకొని ఏ కారణంతోనైతే మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, ఏ కారణంతోనైతే మన తెలంగాణ కోసం అన్ని వర్గాలు కూడా పనిచేసినాయో వాళ్ళందరి యొక్క సంక్షేమార్థం వాళ్ళందరూ కూడా మంచిగా ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆ దిశగా ప్రభుత్వ విధానాలు కొనసాగాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం। రేపు నిర్వహించబోయేటటువంటి చేతి వృత్తుల సహాయార్థం నిర్వహించే దీక్షకు ప్రజలందరూ కూడా మద్దతు తెలియాలని చెప్పేసి నేను మరొకమారు తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు దాస్ సురేష్, నేతల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్, అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్।